ఒకసారి ఒక థ్రెట్ వచ్చింది. ఒక 15 ఏళ్ళ క్రితం ఒక నక్సలైట్స్ నుంచి ఒక లెటర్ వచ్చింది నాకు, సమ్ ఎక్స్టార్షన్. అది అంతా ఫుల్ రాసి ఉంది. ఒక నార్త్ తెలంగాణ డివిజన్ PWG అని వచ్చింది. అది చూసి నేను యాంటీ నక్సలైట్ స్క్వాడ్కి ఇన్ఫార్మ్ చేశాను. ఒక 2 ఆఫీసర్లు వచ్చారు. వచ్చి వాళ్ళు, నేను టేబుల్ ఇలా ఉంది, వాళ్ళు ఎదురు అటే పోన్నారు, నేను ఇటే పోన్నా. అది చూశాడు, లెటర్ చదివి ఇట్స్ ఏ ఫేక్ అన్నాడు ఒక అతను, రెండో అతను ఇట్స్ నాట్ అన్నాడు. వాళ్ళిద్దరు కుట్టుకోవడం పొందట, అది ఫేక్ కాదని నా ఎదురుగా యూనో అని ఒకడు అన్నాడు. అంటే రబ్బర్ స్టాంప్ ఉంది PWG, అది రబ్బర్ స్టాంపు ₹5 దొరుకుతుంది, ఏం ఆడతాను అని. సరే ఒక అతను, మీరు ఒక పని చేయండి, మీరు ఇస్తామని చెప్పండి, ఫలానా చోటకే డబ్బు తెస్తామని చెప్పండి, అక్కడ పట్టుకుందాం రెడ్ హ్యాండెడ్గా అని ఇప్పుడే మా ఆఫీస్ మా బాస్ తోటి మాట్లాడి వస్తాను. అడితే బయటికి వెళ్ళాడు. ఈ రెండవ అతను, వర్మ గారు ఏమీ జరగదు, ఇవన్నీ ఉత్తుత్తి మాటలు, అనవసరంగా మీరు నక్సలైట్లతో పెట్టుకోవద్దు, మీరు ఏదో వచ్చి సెటిల్ చేసుకోండి అని చెప్పాడు. ఈ లోపల ఆయన తాతను వచ్చాడు, మళ్ళీ వచ్చి నేను ఇప్పుడే బాస్ మాట్లాడాను, మొత్తం పర్ఫెక్ట్గా ప్లాన్ చేద్దాం, ఫలానా చోటుకు రమ్మని ఇది అదండి అని అతను చెప్తున్నాడు. ఇతనే పక్కన అతను కొంచెం వెనక్కి వెళ్ళి నాతో అంటున్నాడు అనమాట. ఇప్పుడు అక్కడ పాయింట్ ఏంటంటే, ఇద్దరు ఆఫీసర్లే కానీ ది బోత్ హ్యావ్ డిఫరెంట్ వ్యూ పాయింట్. అంటే నేను చెప్పాను, తర్వాత మీ సంగతి మీ ఇష్టం అన్నమాట. ఇట్స్ వెరీ ఫనీ. కానీ ఇష్యూ ఏంటి, ఇక్కడ ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ పర్సనాలిటీ. సో ఐ నో, బట్ హూ డిడ్ యూ ట్రస్ట్ ఫైనలీ? Finally, I got it settled through some other source. Okay. Actually, now I remember. Finally, ఎప్పుడైతే తను కలాల్సి ఉందో, somebody killed him. Oh. Yeah. Somebody అంటే పోలీసులే. And అది కూడా 2-3 సార్లు జరిగింది. ఇంకొక దాంట్లో